2019 फिब्रवरी 17वीं तारीख नाडु मुख्यमंत्री केसीआर गारु तन बर्थडे संदर्भंगा मुलुगु जिल्लानु प्रकटिंचि उन्नारु। मरी जिल्ला प्रकटिंचि इप्पटिकी 3 संवत्सरालैंदि। अनुकुन्न स्थायिलो ई प्रांतं इंका अभिवृद्धि चेंदलेदु। अदे विधंगा मुलुगु प्रांतमु टूरिज्म योक्क मरी टूरिज्मानिकि प्रसिद्धि गांचडमे काकुंडा वनदेवतलु कोलुवु दीरिनटुवंटि ई प्रांतमु मरी एशियालोने अतिपेद्द आदिवासी जातर जरिगेटुवंटि श्री सम्मक्क सरलम्म जातर जरिगेटुवंटि प्रांतं कूडा मुलुगु जिल्लालो उंदि। అంతటా కూడా మీరు జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు మరి ఆయా దేవతల పేరు పెట్టడం జరిగింది। ఈ రోజు 3 రోజులలోనే కోటి మంది భక్తులు వచ్చేటువంటి జాతర ఏదైనా ఉంది అంటే మరి ఇంత గొప్ప ప్రాంతంగా వెలుగొందుతున్నటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కనీసం ఈసారి సమ్మక్క గద్దల మీదకి వచ్చే రోజే మరి ముఖ్యమంత్రి గారు మీరు బర్త్ డే కూడా అదే రోజు అవుతుంది। గతంలో మీ బర్త్ డే సందర్భంగా మీరు ప్రకటించినటువంటి ములుగు జిల్లాకు మరి సమ్మక్క సారలమ్మ పేరు మీ ఈ బర్త్డే సందర్భంగానైనా మీరు పెట్టాలని తద్వారా ఈ ప్రాంతంలో కోరుకున్నటువంటి వాళ్ళందరి యొక్క మరి అభిప్రాయాన్ని అదే విధంగా డిమాండ్ను వారి యొక్క ఆకాంక్షను కూడా నెరవేర్చాలని కోరుతా ఉన్నాం। అనెస్ట్ అంటే కోయిన్సిడెంట్ అయినప్పటికీ అదే రోజు మీ బర్త్డే ఉంది, అదే రోజు మహా జాతర కూడా ఇక్కడ మేము జరుపుకుంటా ఉన్నాం కాబట్టి మీరు సమ్మక్క సారలమ్మ పేరు పెట్టడం మూలంగా మాకందరికీ కూడా मुलुगु जिल्ला वास्तव्यलकु तर्वात ई प्रांत वास्तव्यलकु अंदरिकी कूडा चाला संतोषंगा उंटदनि कूडा ई संदर्भंगा तेलियजेस्ता उन्नाम। अदे विधंगा सम्मक्क सारलम्म योक्क गोप्पतनं कूडा मी अंदरिकी तेलुसु। तेलंगाण प्रजल योक्क आकांक्षनु मरी नेरवेर्चालनि अनेक सार्लु जै तेलंगाण जै सम्मक्क सारलम्म अनि प्रति जातरलो भक्तुलु मरी निनदिंचे वाळ्ळु वेडुकुने वाळ्ळु वाळ्ळ योक्क वेडुकोलनु मरी अर्थं चेसुकोनि गत 2014 फिब्रवरी 13वीं तारीख को चे रोजे मरी सोनिया गांधी गारु तल्लिगा अदे विधंगा मीरा कुमार गारु मरी वारु स्पीकर गा तेलंगाना बिल्लु पार्लमेंट लो पेट्टिनटुवंटि रोजु आ रोजु कूडा सम्मक्क गद्दल मीदकि वच्चे रोजे तेलंगाना बिल्लु पार्लमेंट लोकि वच्चिंदि। मुख्यमंत्री गारिकि मेमु मरोक्कसारि सूचन चेस्ता उन्नाम, दयचेसि ईसारि बर्त्डे संदर्भंगा मीरु तप्पकुंडा మా ములుగు జిల్లాకు శ్రీ సమ్మక్క సారలమ్మ ములుగు జిల్లాగా ప్రకటించాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। అదే విధంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం కూడా మీరు నిధులు కేటాయించాలని, వెనుకబడ్డ ప్రాంతాలను కూడా ఇతర ప్రాంతాలకు సమాంతరంగా సమానంగా అభివృద్ధి చెందాలంటే ప్రత్యేకంగా ప్రతిపక్షమా అధికార పక్షమాని కాకుండా ఈ ప్రాంత ప్రజల యొక్క వెనుకబాటుతనం ఎంత ఉంది, దాన్ని ఎట్లా రూపుమాపాలి, దానికి కావాల్సినటువంటి ప్రణాళిక ఏంటి అనేది చూడాలని, ఆ రకంగా చూసే విధంగా ఆ తల్లులు మీకు మరి తల్లుల రూపంలో మీకు జ్ఞానోదయం అంటరా ఏమంటారో ఆ మంచి ఆలోచన రావాలని నేను కోరుతాను।